శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని మండపల్లి గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామంలోని ఇతర గ్రామాలకు వెళ్లే మూడు రహదారుల కూడలి వద్ద ముగ్గులు వేసి క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు ఆదివారం ఉదయం కనబడడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో భయాందోళన మొదలయ్యాయి. ఏం జరగబోతుందో అంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతూ కనిపించారు. ఏడాది కిందట ఇదే విధంగా క్షుద్ర పూజలు జరగడంతో భయంతో వణికిపోయిన గ్రామస్తులు మరలా ఇప్పుడు క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో భయాందోళనలు చెందుతున్నారు. ఏడాది క్రితం గ్రామంలో ఇలానే క్షుద్ర పూజలు జరగ్గా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, దాంతో పూజలు ఆగాయని, మరలా శనివారం అమావాస్య కావడంతో పూజలు నిర్వహించడంతో మరలా ఆందోళన కలుగుతుందని గ్రామస్తులు ఆవేదన చెందారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని అధికారులు వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఊరు బయట ఊరికి అక్కడ కార్తీక నెల కాబట్టి తెల్లవారి 3-3:30 ప్రాంతంలో మా ఊరు ఆడవాళ్ళు అక్కడ స్నానాలు కలుగుతారు. ఆ దారిలో ఏంటంటే పెద్ద ముగ్గేసి దాంట్లో పెళ్లి నా పెళ్లికి బలి కావాలనేసి రాసి పెట్టిన దాంట్లో బొమ్మలు, మట్టి బొమ్మలు, నిమ్మకాయలు, కొబ్బరికాయ అన్నీ ఉన్నాయి. పూజ చేసి ముగ్గు అనేసి దీనికోసము ఆడవాళ్ళు అయితే తెల్లవారి నుంచి చాలా భయంలో ఉన్నారు. వెంటనే ప్రభుత్వాధికారులు స్పందించి మా ఊరికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. పేరు బాతర్ల దమయంత్ అండి. మేము ఉదయాన్నే పడుకొని లేచేసరికి ఆ 2 మూటలు అక్కడ ఉన్నావండి. అవి చూసి పిల్లలేమో ఇవేంటమ్మా ఇక్కడ ఎర్రగుడ్డలతోటి పడున్నవి అనేసి అన్నారండి. ఇక వెంటనే వెళ్ళి చూసేసరికి అక్కడ 2 మూటలతోటి నిమ్మకాయలే పడింది. మా వారు వెళ్ళారు, అవి ఇప్పించి అని చూసేసరికి నిమ్మకాయలు, దాంట్లో పసుపులు, కుంకుమలు అవన్నీ పడున్నాయి, మట్టి బొమ్మలు అవన్నీ. అవి చూసేమో జడిసిపోయి ఇక ఊరంతా అందరూ వచ్చి అందరూ చూసి చేసి వెళ్ళారు. తర్వాత మా తాలూకా మా స్వామికి ఫోన్ చేసి వస్తే అతను వచ్చారు, అవి తీసుకెళ్ళి ఎక్కడ దూరంలో పారేసి చేశారు. అప్పుడు స్వామి, నేను 3:30 ప్రాంతంలోను బాత్రూమ్కి వెళ్ళాను, పాస్ కోసం వెళ్ళాను. పాస్కి వెళ్ళినప్పటికి నేను లైట్ ఆన్ చేయలేదు, చూడలేదు. చూసిన తర్వాత నెక్స్ట్ అంటే మా పాప వెళ్ళింది. పాప వెళ్ళేటప్పటికంటే ఆ ప్యాకెట్లో కనిపించారండు. అమ్మ ఇవేంటి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పేసి అంటే ఆ ప్యాకెట్లు చూసినప్పటికీ లాస్ట్ మా అందరికి లేపి వెళ్ళి చూసినప్పటికి 3 నిమ్మకాయలు ఉన్నాయి, దాంట్లో బొమ్మ ఉన్నది, ఇంకో దాంట్లో 3 నిమ్మకాయలు ఉన్నాయి, దాంట్లో బొమ్మ ఉంది. ఎరుపుగొడ్లు కట్టినారు, కొత్త గొడ్లు. అంతే సార్, ఊరు బయట నూతుంది. చెరుకులు మా ఊరు ప్రజలందరూ అంటే 3:30 4:00 3 కిలోకి వెళ్తుంటారు స్నానానికి. కార్తీక నెల కాబట్టి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు అందరూ అక్కడ పెద్ద ముగ్గేసి ఉన్నారు. ముగ్గులేనంటే నాకు పెళ్లికి బలి కావాలి అని రాసున్నారు. భయస్థులు అవుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరు కానీ ఏం చేసినా సరే చేయవలసిందిగా కోరుతున్నాము.